అల్లగో రామచిలక చూడండి ఎక్కడ ఉందో, బొక్కలు ఇరుక్కుపోయింది. ఇదేనండి కుతుబ్ మినార్ ఎంట్రన్స్. టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి. టికెట్ అంటే మనకి పేపర్ అయితే ఉండదు కానీ ఇదేనండి టికెట్ వచ్చేసి. సరే ఇదే టికెట్ అండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదేనండి కుతుబ్ మినార్. అక్కడ ఉంది, అక్కడికైతే వెళ్దాం. చుట్టుపక్కల మసీద్ ఏదో ఉందండి. చూశారు కదండి అప్పుల్లో పురాతనమైన కట్టడాలు ఎలా కట్టారు. ఇది కుతుబ్ మినార్ స్తంభాలండి. అప్పుల్లోనే ఆయన బలి చెక్కారు. నిజంగా అండి అమ్మో ఏంటండి ఎలా ఉంది అసలు మసీద్. దీని పక్కనే అనుకుని ఇంకొకటి కూడా ఉందండి. అల్లగో రామచిలక చూడండి ఎక్కడ ఉందో, బొక్కలు ఇరుక్కుపోయింది. ఓ అమ్మా ఇది పైకి వెళ్ళాలని అనుకుంటానండి. చూసారు కదా లాక్ అయితే వేస్తారన్నమాట. అప్పుల్లో మెట్లు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. మన భారతీయ సంస్కృతి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, అది కుతుబ్ మినార్ అండి. ఇక్కడ ఏదో మందిరం ఏదో ఉందన్నమాట. లోపల సమాధి చేశారు ఎవరినో. ఇక్కడ అరబిక్ భాషలో ఏదో ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. లోపలికైతే వెళ్తున్నానండి. నెక్స్ట్ నిజంగా ముస్లిమ్స్ చూసారు కదా ఎంత జాగ్రత్తగా చెక్కారు ఇదంతా కూడా. అప్పుడులో తలుపులండి చూసారు కదా, ఎంత సాలిడ్గా ఉన్నాయి చూసారా తలుపులు. చూసారా తలుపులండి,
చూసారు కదండి, ముస్లిమ్స్ ఆర్కిటెక్చర్ అయితే చాలా అందంగా చేశారండి. కరెంట్ చూస్తున్నారు కదా, అది కుతుబ్ మినార్. ఇక్కడ మామూలుగా చిన్న ఎంట్రన్స్ ఏదో ఉందండి, ఎంట్రన్స్ లోపలికైతే వెళ్దాం. ఇది లోయ అండి, స్మెల్ స్మెల్ హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది చెక్క అండి, ఇదంతా కూడానా చెక్క అనమాట. ఇదంతా కోటలాగా ఉందండి, అది ఇది కుతుబ్ మినార్ బ్యాక్ సైడ్ అండి. ఇది చూసారు కదా, ఇక్కడ కూడా వారే వా బాగుందండి. స్తంభాల్లాగా ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఇందాక మందిరం చూసారు కదా, అది మందిరం అండి. ఇలా కూడా వెళ్ళచ్చు. ఓహో, 5 అంతస్తులు అండి కుతుబ్ మినార్ చూడండి. చూడండి, ఇది ఎంట్రన్స్ అండి, తలుపు అనమాట. ఈ తలుపులు ఎక్కచ్చు మనం. ఇప్పుడు ఇది క్లోజ్ చేస్తారు, చూసారు కదా, అప్పుడులో తలుపులు అండి ఇవి. ఇదిగోనండి కుతుబ్ మినార్, అదిగోనండి కుతుబ్ మినార్, అదిగోనండి. సేమ్ ఇక్కడ కూడా ఒకటి ఉందన్నమాట. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ పురాతన కాలం సంబంధించినవి. ఇక్కడ ఇలాగ వెళ్దాం చూడండి. ఇదే సౌటింగా, ఓకే. ఇదిగోండి చిన్న సిసిలి అండి, ఇదిగోండి అమ్మాయి చిన్న సిసిలి. ఇక్కడ ఢిల్లీలోనే హెల్మెట్ అయితే పక్కా అనమాట, చూస్తారు కదా, హెల్మెట్ అయితే పక్కాగా మనం వేసుకోవాలండి. ఏదో హెల్మెట్,